హలో ఫుడ్ లవర్స్ రోజు బయట ఏంటంటాం ఈ రోజు ఇంట్లోనే బిర్యానీ చేయాలని ప్లాన్ చేసామండి సో బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ తీసుకొని లైక్ అన్ని వేసి అన్ని మ్యారినేట్ చేసామండి సో మేము మ్యారినేట్ చేసింది వచ్చి లైక్ లైక్నో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారము మళ్ళీ పుదీనా పసుపు గరం మసాలాలు అన్ని లైక్ గర గరం మసాలా మళ్ళీ ధనియాల పొడి జీరా జీరా పొడి అట్లా అన్నీ వేసి మారినేట్ చేసాం మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అవర్ అయితే పక్కన పెట్టామండి సో దాని తర్వాత వచ్చి ఇవన్నీ బిర్యానీలో వేసే మళ్ళీ లైక్ స్పైసెస్ అండి ఇవన్నీ సో ఒకసారి చూసేయండి స్పైసెస్ అన్నీ ఇప్పుడు వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సో సన్నగా దొరుకున్న ఆనియన్స్ సో ఫుల్ ఫస్ట్ హై ఫ్లేమ్లో తర్వాత మీడియం లోనే వేయాలి ఎందుకంటే మారిపోతుంది ఈ విధంగా లైక్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి వచ్చిన తర్వాత ఒక టిష్యూస్ ఎత్తుకోండి సో మిగిలిపోయిన ఆయిల్ ఏంటంటే మనం మిర్చి అండ్ కొంచెం లైక్ ఆనియన్ మళ్ళీ ఇందాక నేను చూపించాను కదండి బిర్యానీ స్పైసెస్ అవని అవి కొంచెం కొంచెం వేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మనం నెక్స్ట్ రైస్ బాయిల్ చేసేటప్పుడు కానీ అప్పుడు మిగతా సగం వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసేసుకొని దాన్ని ఒక జస్ట్ ఒక ఫైవ్ టు అంటే ఫైవ్ మినిట్స్ అట్లా జస్ట్ చేసి దాని తర్వాత వెల్ల వెల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సో అలం వెదిలి పేస్ట్ వేసుకుని దాన్ని కొంచెం అట్లా ఇట్లా ఒక టూ మినిట్స్ అట్లా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసామో చికెన్ వచ్చి ఆ కడాయిలో వేసేసి దాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయ్యేలా చూసుకోవాలి ఇప్పుడు పక్కన వేరే దెబ్బ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసేసి సో దాన్ని బాగా వాటర్ని బాగా తలనివ్వాలి తలనిచ్చిన తర్వాత దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ పోసేసి తర్వాత సాల్ట్ మళ్ళీ ఇది పుదీనా తర్వాత లైక్ బిర్యానీ ఆకు బిర్యానీ ఫ్లవర్ అండ్ అంటే లైక్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి లైక్ కసూరి మేతి కానీ షాజీరా మళ్ళీ అన్నీ వేసేసేయాలి వేసేసి దీన్ని బాగా ఫిఫ్టీన్ మినిట్స్ బాగా బాయిల్ అయ్యేటట్టు అంటే లైక్ బాయిల్ అవ్వడం అంటే లైక్ పైకి బబుల్స్ వచ్చేలా అట్లా బాయిల్ అవ్వాలండి వన్స్ అట్లా బాయిల్ రాగానే మీరు ఏదైతే రైస్ ఒక ట్వంటీ మినిట్స్ చేసి పెట్టుకున్నారో ఆ రైస్ని వేసేయండి ఆ బబుల్ సో మీరు ఎవ్రీ టూ మినిట్స్ కనుక చెక్ చేస్తా ఉండండి ఎప్పుడైతే మీకు నైంటీ పర్సెంట్ రైస్ కుక్ అవుతాయో ఆ టైంలో తీసేయండి ఎందుకంటే ఓవర్ కుక్ అయినా సరే మనకి రైస్ అనేది పొడి పొడి రాదు లైక్ మెత్తబడిపోతుంది సో నేనైతే ఎగ్జాక్ట్గా లైక్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయినప్పుడు తీసేసాను ఇప్పుడు మనమైతే ఒక బౌల్ తీసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ ఆ బౌల్ కింద గీ వేసేయాలి గీ వేసేసిన తర్వాత ఫస్ట్ బిర్యానీ రైస్ వేసేసి దానిపైన చికెన్ లేయర్ వేయాలి మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయాలి మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ వేసేసి మళ్ళీ చికెన్ ఫ్రైడ్ ఆనియన్స్ అట్లా నేను మొత్తం వచ్చి టోటలీ త్రీ లేయర్స్ తీసుకున్నానండి ఇక్కడ నాకు వచ్చి వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ వేసుకున్నాను అండి మాములుగా సో అట్లాగా ఫ్రైడ్ ఆనియన్స్ మధ్యలో మళ్ళీ అట్లాగా టోటల్ త్రీ లేయర్స్ వేసేసిన తర్వాత ఫైనల్గా దాన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి లైక్ చేసానండి ఇప్పుడు ఏం చేయాలంటే గ్యాస్ మీద మళ్ళీ తీసుకెళ్ళి పెట్టేసి దాని మీద ఒక వెయిట్ పెట్టాలండి సో ఒక నేనైతే ఒక లైక్ బౌల్ డబ్బర్ తీసుకున్న డబర్లో వాటర్ వేసి దాని మీద అయితే పెట్టేశాను నేను సో ఇప్పుడు కుకింగ్కి వచ్చే లోపల టోటల్గా ఫస్ట్ వచ్చి ఫస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ వచ్చి నేను హై ఫ్లేమ్ పెట్టాను ఎందుకంటే ఆల్రెడీ నేను చికెన్ ఫార్టీ పర్సెంట్ కుక్ అయింది మిగతాది వచ్చి దమ్ చేయాలనేసి తర్వాత మిగతా ఒక ఫైవ్ మినిట్స్ వచ్చి మీడియం ఫ్లేమ్లో చేయాలి వన్స్ అంటే యాక్చువల్గా చెప్పండి త్రీ మినిట్స్ హై ఫ్లేమ్ అండ్ ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ అండి ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఆపేసేయాలా వన్స్ ఆపేసిన తర్వాత ఇది వచ్చి మీకు దమ్ మీద ఫిఫ్టీ మినిట్స్ అంటే దీన్ని డిస్టర్బ్ చేయొద్దు ఫిఫ్టీ మినిస్ వదిలేసేయండి ఆ మిగతా హీట్తోనే మిగతా అంతా కుక్ అయిపోతుందండి వన్స్ ఇప్పుడు నేను చూపిస్తాను కానీ వేరే బౌల్ ఎలా పొడి పొడిగా కుక్ అయిందో చూడండి ఇట్లా దాన్ని ఫైనల్ అవుట్పుట్ అయితే మనకు వచ్చింది వన్స్ ఇది ఆరిన తర్వాత బిర్యానీ బయటకు వచ్చేసి చాలా బాగా లేకుండా పొడి పొడిగానీ మీకు గీ ఫ్లేవర్ తగ్గడం కానీ మరీ డ్రైగా లేకుండా మరి మరి వెట్టి వెట్టి లేకుండా బాగుంది సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి చూడండి నేను మొత్తం బౌల్ అంతా మీకోసం వేరే బౌల్లోకి వేస్తున్నాను సో ఫైనల్ టేస్ట్ వచ్చే లోపల ఆ పీసెస్ మాత్రం చాలా బాగా కుక్ అయ్యాయండి చూడండి అంటే కలర్ఫుల్గా ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉందండి నాకైతే అసలు బయట బిర్యానీ కన్నా ఇంట్లో ఇట్లా మన సాటిస్ఫాక్షన్ వేరే ఇలా చేసుకుంటుంది